శిష్యుడు కొత్తగా ఆశ్రమంలో చేరాడు గురువు అతన్ని పలకరించాడు ఎలా ఉంది నాయన ఆశ్రమ జీవితం చాలా బాగుంది గురువుగారు ఒక్కటే సమస్య రాత్రిళ్ళు బాగా చలిగా ఉంది ఉన్న దుప్పటి చినిగిపోయింది ఒక కొత్త దుప్పటి ఇప్పించండి గురువుగారు శిష్యుడికి ఒక కొత్త దుప్పటి ఇప్పించారు కొన్నాళ్ల తరువాత శిష్యుడు మళ్ళీ ఎదురుపడ్డాడు ఎలా ఉంది అని అడిగారు గురువుగారు చాలా హాయిగా ఉంది పెచ్చగా హాయిగా నిద్రపడుతోంది అన్నాడు శిష్యు మరి చినిగిన దుప్పట్వు అని అడిగారు గురువుగారు చలి రాకుండా కింద పక్కగా వేసుకున్నాను మరి అక్కడున్న కంబళి ఏమైంది దాన్ని కిటికీకి పరదాగా కప్పేశాను చలిగాలి రాకుండా ఉంటుంది గురువుగారు బాగుంది అయితే మరి పరదా ఏం చేశావు అని అడిగారు గురువుగారు దాన్ని వంటగదిలో పొయ్యి మీద నుంచి గిన్నెలు దింపేందుకు ఉపయోగిస్తున్నారు మరి అక్కడ అంతకు ముందున్న మసిగుడ్డేమైంది అని అడిగారు గురువుగారు దాన్ని బూజు దులిపే కర్రకు కట్టి గదిని శుభ్రం చేస్తున్నాను గురువుగారు బాగుంది ఇంతకు ముందున్న బూజు దులిపే పీలికలు ఏమయ్యాయి అని అడిగారు గురువుగారు అవి ఇంకెందుకు పనికిరాకుండా పోయాయి అందుకే వాటిని పొయ్యిలో వేసి కాల్చేశాను ఆ వేడి సాయంతోటే ఇవాళ మీ స్నానానికి నీళ్లు కాచాను అన్నాడు శిష్యుడు షభాష్ అంటూ గురువుగారు ముందుకెళ్ళిపోయారు ప్రతిదాన్ని చివరి వరకు ఉపయోగించాలి దేన్ని వృధాగా పారేయకూడదు దీన్నే ఈ రోజుల్లో పర్యావరణవాదులు రిడ్యూస్ రీయూజ్ రీసైకిల్ అంటున్నారు